విన్నావా? విన్నాను. ఎవరు రాశారు? ఓ పెద్ద కవి. ఓ సినిమాలో రాశారా? ఎప్పటివరకు రాయలా? ఇక రాయొచ్చు. చెప్పు. చెప్పాను. చెప్పు. నేను ఇమీడియట్గా నీ కాలేజ్ ఐడి డూప్లికేట్ కాపీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నప్పుడల్లా నిన్ను కలవచ్చు కదా. ఏం చేస్తున్నావు? ఏయ్, ఆ పైనే ఉంది విషింగ్ స్టార్స్. తెలుగులో చెప్పు. అదిగో ఆ మూడు స్టార్స్ దగ్గర దగ్గర ఉన్నాయి చూడు. అవే ఎక్కడా? ఇదా? కాదు. ఇదా? కాదురా. ఇదిగో ఈ మూడు స్టార్స్ పక్క పక్కన ఉన్నాయి చూడు. ఇవే. ఓ, ఇవా? వాటిని చూసి మనం ఏం కోరుకున్నా సరే జరిగిపోతుంది. నిజంగా? కోరుకో. కోరుకున్నాను. ఏం కోరుకున్నా? నేనేం కోరుకుంటాను? ఏం కోరుకున్నానంటే చెప్పదు, చెప్తే జరగదు. మరెందుకు అడగడం? అబ్బే ఏం లేదు, నువ్వు చూడు చూడు. అను నేను కోరుకున్నదేగా నువ్వు కూడా కోరుకున్నావు. చెప్తే జరగదు కదా. భయపడకు, నా వైఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఏమీ జరగదు. ఆయన చూసుకుంటాడు. వచ్చేసింది. నేను ఆ రోజే చెప్పానుగా వాడు అదోలా ఉన్నాడు, విషయం ఏమిటో కనుక్కోమని. ఏమైందో చూడు. ఏయ్, నా కొడుకేం పిరికోడు కాదు. తప్పుడు నిర్ణయాలు ఏమీ తీసుకోడు తెలుసా? మీ నాన్న ఇంటి పట్టున ఉండకుండా కోర్టులు కేసులో తిరుగుతున్నప్పుడు కూడా వాడి బిజినెస్కు సంబంధించిన లీగల విషయాల్ని ఒక్కసారైనా మీ నాన్నతో మాట్లాడలేదు. వాడి సమస్యలు ఏమిటో వాడే తెలుసుకుంటాడు. మీరెవ్వరూ దిగులు పడక్కర్లేదు. ఓయ్, నీ పనులేమో నువ్వు చూసుకో. రాత్రికల్లా వాడు ఇంటికి వచ్చేస్తాడులే. బాగుందమ్మా, హాల్లో ఏమో ఉరితాడు వేసింది. భయపడకుండా ఎలా ఉండమంటావు? పోమ్మా. చెప్పమ్మా నిత్య. భయంగా ఉంది నాన్న, వీరా కనిపించట్లేదు. పొద్దున్నే ఊరు నుంచి వచ్చాం, ఇల్లు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అన్ని చోట్ల వాకప్ చేశారా? వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగారా? తెలియదని చెప్పారు. వచ్చేస్తాడులేమ్మా. ఏం పైన లేపి వెళ్ళిపోయాడంటావా? ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు? సరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను రావడానికి ట్రై చేస్తాను. నాన్న, మీకు అసలు వాడి మీద ప్రేమే లేదా? మీ డ్రాలో ఒక తుపాకీ ఉంటుంది కదా, అది కనిపించట్లేదు నాన్న. వాడే తీసుకెళ్ళింటాడు అనుకుంటాను. నేను వెంటనే వస్తాను. మోహన్ చూడు. ఏంటి? ఏం లేదు. ఓయ్, దానికి జ్యూస్ పిండే ముందు నాకే ఫస్ట్, ఓకేనా? ఓకే అండి. పాపమేనా హీరో? కానీ వీరా, నాకు నా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ లాగా. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటే తప్పుగా అనుకోకే. అర్థమైందా? సరే, పర్వాలేదు, వీళ్ళు కూడా నా సిస్టర్ లాగే కదా. ఫినిష్ అయిందా? రా, వెళ్దాం.
వీరా వెళ్దామా? వెళ్దాం. జ్యూస్ పిండలేదా? రెండు గ్లాసులు పిండేనాను. సిస్టర్స్ అందరూ తాగేశారు. రెండు నిమిషాలు, ఒక్క నిమిషం, వెంటనే రెడీ చేస్తాను. మల్టీ టాస్కింగ్ చేతకాదు మగాడు అంటే మల్టీ టాస్కింగ్ తెలియదు. అను ఒక్క నిమిషం ఉండు. ఇదిగో చూడు, ఇదిగో చూడు, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇదిగో జ్యూస్ రెడీ, చూడు చూడు. కడిగావా? ముందే బాగా కడిగాను ఇందాక. అది కాదు, వాళ్ళిద్దరూ ఇందులోనే జ్యూస్ తాగారు కదా, ఆ తర్వాత దీన్ని కడిగావా లేదా? అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పావు, ఫ్యామిలీలో వాళ్ళు తాగి ఫ్రెండ్స్ అయితే ఎంగిల్ తాగితే జర్మ్స్ వల్ల ఇన్ఫెక్షన్ రాదా ఏంటి? హలో అంకుల్. రామా, హాయ్. ప్లీజ్ కమ్. అదే అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వద్దు అనుకున్నాం అంకుల్. అదే కాకుండా మీ లిమిట్ లోనే అతని ఇల్లు కూడా ఉంది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. అబ్బాయి కనిపించకుండా పోయి ఎన్ని రోజులైంది, ఇరుగు పొరుగు వాళ్ళని ఎంక్వైరీ చేశారా? 1 వీక్ గా ఇంటికి తాళం వేస్తుందని పక్కింట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు సార్. ఇంట్లో చీరతో ఉరి వేసుకోవడానికి ట్రై చేసినట్టుంది, అందుకే కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది. అబ్బాయికి ఏదైనా ప్రాబ్లమా? వాడి లవ్వర్తో ఏదో ప్రాబ్లం ఉందని కొద్ది రోజులుగా వాడు ఏదోలా ఉన్నాడు సార్. అమ్మాయి ఎవరు? అది స్వామి ఎక్స్పోర్ట్ కంపెనీ, తెలుసా మీకు? చెప్పు. దాని ఓనర్ కూతురు సార్. పెద్దంటి పిల్ల వ్యవహారం అయితే మీడియా అది ఇది అని ఓవర్గా హైప్ చేసి మారేస్తారే. మీడియా వాళ్ళు గోతిగాడి నక్కలాగా కాచుకొని ఉన్నారు. ఎక్కడ రేప్ అని, స్టూడెంట్ టీచర్ని తీసుకుని ఎక్కడికి లేచిపోయిందని, ఎవరు నటించిన బూత్ సినిమా రిలీజ్ అవుతుందని, ఇలాంటివి ఏది దొరుకుతుందో అని కంట్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ముఖ్య అంశాలుగా ఇలాంటివి ఏదో ఒకటి దొరికితే గాని మన ప్రజలు కూడా టీవీ న్యూస్లో ఇలాంటివి ఎదురు చూస్తున్నారు, న్యూస్ పేపర్ కూడా కొంటారు. ఒకసారి రైల్వే ట్రాక్స్ అన్ని కూడా చెక్ చేద్దాం. సార్ చచ్చాడని డిసైడ్ అయిపోతున్నారా? లేదు 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 లేదు, వేరే ఏదైనా ఏరియాలో లోకల్ ప్రాబ్లం ఏదైనా జరిగిందా? తన లవ్వర్ క్లాస్మేట్తో ఒకసారి గొడవ జరిగిందని చెప్పాడు. అలాగా? అవును సార్. హే, ఇవన్నీ బాగున్నాయి, ఎందుకని వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేయలేదు? నేను ఈ మధ్య ఎఫ్బీలో పోస్ట్ చేయడం మానేశాను. ఏ, ఏమైంది? వాడు నన్ను బాగా క్రిటిసైజ్ చేస్తూ కమెంట్స్ పెడుతున్నాడు. అను, క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అందుకని రాయకుండా ఉంటావా? ఇలా చూడు, ఇది నీ ప్యాషన్, దీన్ని వదులుకోవద్దు. రైటర్ అనుష్క నాకే కదా గర్వం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాడు సార్, కానీ ఆ తర్వాత వాడి బిహేవియర్లో మార్పు వచ్చింది. ఆ నెంబర్ వచ్చింది. ఓకే బావా. ప్రాబ్లం ఉండదులే, కావాలంటే నేనే ఫోన్ చేస్తాను. తమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. హలో. ఒకళ్ళు ఏదైనా పని చేస్తే సాయం చేయకపోయినా సెటర్ లేకూడదు. ముందు నువ్వెవరో చెప్పు బ్రో. నేనే బ్రాత, అను బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. అనవసరమైన కమెంట్లన్నీ వేస్తున్నావు చెప్పింది బ్రాత. తను ఇప్పుడే రైటింగ్స్ అన్ని మొదలు పెట్టింది బ్రాత, సో నీ వల్ల కుదిరితే హెల్ప్ చేయి, లేకపోతే ఏమి చేయకుండా దూరం ముసుకుని కూర్చుంటే బాగుంటుంది బ్రాత. అను, అలాంటి కమెంట్స్ పోస్ట్ చేయడం తప్పాను, సారీ. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఏంటి విషయం? నన్ను ఇలా ఎనిమిలా చూడకు ప్లీజ్. చచ్చా, నేను నిన్ను ఎనిమిగా అనుకోలేదే. యాక్చువల్గా నీ పోస్టింగ్స్ అంటే నాకు ఇష్టం. మన కాలేజీలోనే నీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా.
అందుకే కొంచెం జలసి. నాకా కామెడీ చేయకే? ఇంత సెన్సిబుల్ గా ఉండే నువ్వు ఆ సైకోగాడిని ఎలా ప్రేమిస్తున్నావు? వీరా, వాడు నన్ను చాలా అసహ్యంగా తిట్టాడను. మన క్లాస్మేట్స్, మన మధ్య సవా లక్ష ఉంటాయి. అతను నాతో మర్యాదగా మాట్లాడుండాల్సిందే. మాట్లాడా? ఏమని మాట్లాడాడు? ఇలా చూడు సాయి, ఐఎమ్ సారీ. నాను కొంచెం బాధపడినా నేను అస్సలు తట్టుకోలేను. తప్పకేదైనా మాట్లాడుంటే క్షమించు. చెప్పలేను, నేను బూతులను. నా నోటితో నేను వాటిని అస్సలు చెప్పలేను. బండ బూతులు మాట్లాడుతున్నాడను. ఏంట్రా పుల్క, నువ్వేంట్రా చెప్పేదే? నేను అలాగే చేస్తానరా, టైం వస్తే నీ లవర్ని చేస్తానరా. ఏం రే 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 సాయి, నాకు చాలా బూతులు తెలుసు నానా, నా సహనాన్ని పరీక్షించొద్దు. అస్సలు మేనర్స్ లేని అబ్బాయిని ఇంత మెచ్యూర్డ్గా ఉండే, ఓర్పుగా డెసిషన్ తీసుకునే నువ్వెలా ప్రేమించావు? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. వీరా వీరా తరపున అడుగుతున్నాను. చచ్చా, ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. పర్వాలేదన్న, నేనే కదా. బట్ నీ గురించి ఆలోచిస్తేనే బాగా జాలేస్తోందను. నేను వెళ్తాను. కానీ నిజం చెప్పాలంటే వీరాతో వాడు ఫోన్లో మాట్లాడి బాగా ఇరిటేట్ చేశాడు సార్. రే, లడాయితోనే రా లవ్ మొదలవుతుంది. ఇప్పుడే కదా లడాయి స్టార్ట్ చేశానా? ఇంకా ఎంతుంది? అను ఇంటి ముందు నా కుక్క కూడా నీకు పడదురా, నీ వల్లైతే ట్రై చేయి. కట్ చేయరా చెయ్. ఆ ప్రాబ్లం మొదలైనప్పుడే నేను వీరాని ఫస్ట్ టైం మీట్ అయ్యాను.